దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి స్వాగతం. చిన్నప్పటి నుంచి చదువుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డారు. తాను పడ్డ కష్టాలు ఇతరులు ఎవరూ పడకూడదని ఆయన ఫ్రెండ్స్ ఫౌండేషన్ని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంజిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు పడ్డ కష్టాల గురించి, సమస్యల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. తల్లి ఒక తండ్రి లేనప్పుడు ఒక వేదన, ఒక బాధ, అంటే ఆ బాధ లేకుండా మమ్మల్ని ఇంత మించి ప్రేమించాను మా జాస్పర్ డాడీ. నాకు ఓన్లీ ఇదే ప్రపంచం, ఇంకా వేరే ప్రపంచం ఏం తెలియదు. అన్న ఇక్కడ అందరూ, అన్న తమ్ముళ్ళు వీళ్ళే నాకు అన్ని. రంజిత్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. రంజిత్ గారు, మీ వ్యక్తిగత జీవితం గురించి వివరించండి. మాది యాక్చువల్లీ దుగ్గిరాల మేడం, గుంటూరు జిల్లా, తెనాలి విజయవాడకి మధ్యలో ఉంటుంది. నేను చిన్నప్పుడు వేరే ఊరి నుంచి గవర్నమెంట్ ప్లాట్స్ ఇస్తే అక్కడికి వచ్చారు, దుగ్గిరాలకు వచ్చారు. అంతకుముందు చిన్న కుగ్రామం, చాలా కుగ్రామం. కనీసం మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి అంటే 3 కిలోమీటర్లు నడవాల్సింది. ఉప్పల్ గుంట అని. సో అక్కడికి మా నాన్నగారు వాళ్ళు ఎక్కడ పని లేదని చేసి పొలాల్లో కవలు కొనడానికి వెళ్ళారు. చాలా బేద కుటుంబం, వాళ్ళకే తినడానికి సరిగా ఉండేది, రోజు పని చేసుకోవాలి తినాలి అన్నట్టుగా ఉండేది. నేను పెద్ద అబ్బాయిని మా ఇంట్లో, నాకు తమ్ముడు చెల్లి. ఓకే, తమ్ముడు చెల్లి. నేను పుట్టిన వాళ్ళని బాగా చూసుకున్న వాళ్ళు, ఎందుకో నేనంటే కొంచెం ప్రేమ తగ్గేది. ఓకే, అట్లా. తర్వాత మా అమ్మమ్మ గారు తీసుకెళ్ళారు నన్ను. మా అమ్మమ్మ గారి దగ్గర ఒక 3 ఇయర్స్ పెరిగాను. తర్వాత ఆమె నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో వేసింది. అలాగే అక్కడ నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి. లేటర్గా మా నాన్నగారు చనిపోయారు. అట్లా అంటే మీరు హాస్టల్ లైఫ్ మొత్తం హాస్టల్ లైఫ్ దాదాపు 22-23 ఇయర్స్ హాస్టల్ లైఫ్. ఫ్రెండ్స్ ఫౌండేషన్ని స్థాపించడానికి గల కారణం ఏంటండి? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఫౌండేషన్ స్థాపించడానికి ఒక ప్రధానమైన కారణం నా లైఫ్ మేడం. మీ లైఫ్? ఎస్. అంటే చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు, ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ది పెయిన్ అండ్ స్ట్రగుల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే మేడం. చదువుకోవాలని ఆశ ఉండింది, సపోర్ట్ చేసేవారు లేకుండా. బికాజ్ మమ్మీ డాడీ ఉన్నారు. నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు అంటే పుట్టినప్పుడు మా అమ్మగారు నాకు 7 మంత్సే పాలిచ్చారండి, చెప్పారు మా అత్తమ్మ గారు. సో అట్లాగా చెల్లిగా పుట్టడం. తర్వాత మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసిన 3 ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనిపించాను. తర్వాత మా అమ్మమ్మగారు తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేయించారు, అక్కడి నుంచి వేరే హోమ్లో. సో అట్లా బయట ఉండటం వలన సరైన తిండి ఉండేది కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు. కానీ చదువుకోవాలన్న ఆశ చాలా బాగుండేది. ఎవరు ముందుకొచ్చి హెల్ప్ చేసిన వారు లేరు మేడం. సో అలాంటి కష్టాల్లో కూడా వచ్చినాను. సో కానీ సడన్ ఏజ్ 9th గ్రేడ్కి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ద్వారా చర్చికి వెళ్ళడం, అక్కడ ప్రభుని నమ్ముకొని ఆ క్రమశిక్షణ బాగా అబ్బింది మేడం. సో దేవుని భయపడుతూ పెరిగినాము. సో దేవుని దయ వలన నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. అప్పటి నుంచి నేను అనుకున్నాను ఏదో ఒకటి చేయాలి. చదువుకుంటున్న దినాల్లో మేము ఎడ్యుకేషనల్ అవేర్నెస్కి వెళ్ళేవాళ్ళమి ఆదిలాబాదు. నా ఫ్రెండ్స్ ఉండే అక్కడ, వేరే ట్రైబల్స్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ట్రైబల్స్లో పిల్లల్ని చూసినప్పుడు గుడుంబ అంటారు. సో తయారు చేసి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలందరూ కూర్చొని పేరెంట్స్, మమ్మీ డాడీ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు తాగి పిల్లల్ని స్కూల్కి పంపించేవాళ్ళు కాదు. సో ఆ సిచ్యువేషన్, అవన్నీ చూసినప్పుడు ఏదన్నా చేయాలన్న ఆశ బాగా కొట్టుకొచ్చింది. దాంతోపాటు నా చిన్నతనం, నేను పడిన కష్టాలు, సో అవన్నీ కూడా టైం టు టైం అండ్ అగైన్ అవన్నీ
గుర్తుకు రావడము, ఏదన్నా చేయాలన్న ఆశ బాగా నా హృదయంలో నాటుకుపోయింది. సో గ్రాడ్యుయేషన్ అయినాక నాది నా థియాలజికల్ స్టడీస్ ఎక్కువయ్యాయి, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. ఓకే, సో దేవుని పిలుపు కూడా ఉండింది. సో అట్లా దేవుని కృప వలన కిరగి హైదరాబాద్కి వచ్చి అక్కడ చిన్న జాబ్ చేసుకుంటూ ఫస్ట్ వచ్చిన శాలరీతో ఒక చిన్న హౌస్ తీసుకొని ముగ్గురు పిల్లలతోటి 2010 హోమ్ స్టార్ట్ చేశాను. ఈ హోమ్ స్టార్ట్ చేసి 9 ఇయర్స్ అయింది. ఈ హోమ్లో ఫస్ట్ బాబు నేను. నాకు ఇక్కడ నేను వచ్చినప్పుడు నాకేం తెలియదు, ఇక్కడ వచ్చి జాయిన్ చేశారు. నాతో పాటు వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి పెరిగారు. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది ఇక్కడ. నా ఫ్యామిలీ లేదని లోటు లేకుండా మా డాడీ మమ్మల్ని మంచి చూసుకుంటారు. ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అటు ఇటు అవుతారు, కానీ మా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా డాడీ మమ్మల్ని తొందరగా చూసుకొని ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. మై నేమ్ ఇస్ మాన్సా, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th స్టాండర్డ్. సిన్స్ ఫ్రమ్ 4 ఇయర్స్ ఐల్ బి స్టేయింగ్ హియర్. ఇంట్లో సిచ్యువేషన్స్ బాలక ఇక్కడికి వచ్చాను. నాకంటూ ఒక అక్క ఉంది, తన పేరు అనుష. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకంటూ ఒకవేళ అక్క ఉన్నా తమ్ముడు అన్న లేడనే ఫీలింగ్ లేకుండా అందరూ ఇక్కడ కలిసి ఉంటాం. మీరు ఫస్ట్ మీ మొదటి జీతంతోనే ఒకటి రూమ్ తీసుకొని ఒక ముగ్గురు పిల్లల్ని ఇక్కడ పెట్టడం జరిగింది కదా. ఫస్ట్ హోమ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇంకొకటి, ఆ ముగ్గురు పిల్లలు కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఫస్ట్ హోమ్ స్టార్ట్ చేసింది ఈ వెంకటాద్రి టౌన్షిప్ అంటారు. ఓకే, వెంకటాద్రి టౌన్షిప్లో యాక్చువల్లీ నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేకుండా, బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకుండా. సో వెంకటాద్రి టౌన్షిప్లో నేను ఇట్లా ప్రేయర్కి వెళ్తూ ఉన్నాను వేరే ఒక బ్రదర్ దగ్గరికి. సో ఒక హౌస్ కోసం చూస్తూ ఉన్నాను, ఒక చిన్న ఉరుసరి ఎంటే దొరుకుతుంది అని చూస్తూ ఉంటే సర్చ్ చేస్తూ ఉన్నాను. వీధుల్లో ఉండి వెళ్తూ ఉంటే 3 డేస్ అదే తిరుగుతూ ఉన్నాను అదే ఏరియాలో. సో ఒక ఆంటీ పిలిచారు, బాబు ఏమో ఎదుగుతున్నావు అనేది. ఓకే, ఆంటీ మేరీ ఆంటీ. ఆంటీ ఇప్పుడు కూడా మా హోమ్కి రావడం చాలా హెల్ప్ చేశారు బిగినింగ్లో. సో ఆంటీ ద్వారా ఒక చిన్న హౌస్ దొరికింది, ఆమె రెంట్కి ఇప్పించింది. సో తనకే అడ్వాన్స్ ఇచ్చేసినాము. వెంకటాద్రి టౌన్షిప్లో స్టార్ట్ చేసి ముగ్గురు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ముగ్గురు పిల్లలు, ఫస్ట్ బాబు హరి, మేమ్ హరికేశ్వ, కడప జిల్లా. సో వాళ్ళ నాన్నగారు బాగా తాగుతారు, వాళ్ళు బోడుపల్లికి మైగ్రేట్ అయ్యారు. నాకు తెలిసిన ఓనేసిమ్ అని పాస్టర్ గారు అన్నయ్య తీసుకొచ్చారు పాపని. అండ్ ప్రశాంత్, భాగ్య కర్ణాటక యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా చార్మినార్కి మైగ్రేట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు బాగాక మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి పిల్లల్ని వదిలిపేసి వెళ్ళిపోయారు. ప్రశాంత్, భాగ్య, హరికేశ్వ ముగ్గురు ఫస్ట్ పిల్లలు. అంటే మీకు ఈ హోమ్లోకి ఎవరైనా పిల్లలు వచ్చారంటే ఎవరో ఒకళ్ళ ద్వారానే వస్తూ ఉంటారు? యాక్చువల్లీ బేసిక్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ చర్చెస్ ద్వారా. అండ్ ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇక పోలీసు వాళ్ళు తీసుకొస్తారు, అడ్వకేట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా మంది చేస్తారు. కానీ మేము కూడా సర్వ్ చేస్తాం మేడం, సర్వే చేస్తాను నేను. అంటే ఉట్టిగా ఎవరో తీసుకొచ్చారు తీసుకుందాం అన్నట్టు కాకుండా, వాళ్ళు రియల్గా నీడ్ ఉందా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూసుకొని రియల్గా బాబు కానీ పాపు కానీ అవసరం ఉంది మన హెల్ప్ కావాలి అన్నప్పుడు తీసుకుంటాం. మమ్మీ డాడీ చనిపోతే బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్ విత్ లోకల్ అట్లా తీసుకుంటాం. అలా పిల్లలు ఇక్కడికి రావటం జరిగింది. ప్రస్తుతం హోమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అట్ ప్రజెంట్గా 52 చిల్డ్రన్ మేడం. 52 చిల్డ్రన్. బాయ్స్, గర్ల్స్. బాయ్స్కి సపరేట్ హౌస్ ఉంది. ఇప్పుడు చాలా రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కూడా పెట్టారు. సో ఆ పద్ధతుల ప్రకారంగానే హోమ్ రన్ చేస్తాం మ్యాక్సిమం. ట్రైయింగ్ అభ్యాసం. నా అంబిషన్ పోలీస్ కావాలని ఉంది. నేను ఒరిస్సా నుంచి వచ్చాను, ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇక్కడ చాలా బాగుంది. రీసెంట్గా మమ్మీ చనిపోయింది, నాకు ఓన్లీ డాడీయే. కానీ ఇక్కడ డాడీ లేరు, డాడీ ఊళ్ళో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. నేను మా ఊరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. నాకు ఓన్లీ ఇదే ప్రపంచం, ఇంకా వేరే ప్రపంచం ఏమి తెలియదు. అన్న ఇక్కడ అందరూ, అన్న తమ్ముళ్ళు వీళ్ళే నాకు అన్ని. 9th క్లాస్లో వచ్చాను ఇక్కడికి. నా మమ్మీ డాడీ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నది, అందరితో కలిసిమెలిసి ఉండడం.
నేను చదువుకుంటూ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. నాకు జాబ్ వచ్చినా కూడా ఇంకా నాలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తాను. 52 మంది పిల్లలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఉండరు, కొంతమంది వేరే పరిస్థితుల వల్ల కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారు పిల్లలందరూ? ఫస్ట్ ప్రయారిటీ మమ్మీ డాడీ లేని పిల్లలు, మమ్మీ డాడీ చనిపోయిన పిల్లలు. కొంతమంది మా దగ్గర మమ్మీ డాడీ ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నాం మేడం. తర్వాత సెమీ అంటే కొన్ని కేసెస్ ఎట్లా ఉండేది, మదర్ చనిపోతుంది, ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం. ఇంకా అఫ్కోర్స్ కొంతమంది గ్రాండ్ మా గ్రాండ్ పా ఉంటారు, కానీ ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళు కూడా తీసుకొచ్చి చూడలేనటువంటి పరిస్థితి పిల్లలు. మినిమం బేసిక్ నీడ్స్, ఫుడ్, ఎడ్యుకేషన్, పిల్లలకి చదువు ఈ రోజుల్లో ఇంపార్టెంట్. సో ఇంకా కొంతమంది మెయిన్గా ఈ కేటగిరీ పిల్లలు ఎక్కువగా ఉన్నారు మా దగ్గర. పేరెంట్స్ లేని పిల్లలు కానీ సింగిల్ పేరెంట్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ చూసుకోవటం అనేటటువంటిది మీదే మొత్తం బాధ్యత కాబట్టి ఎలా చూసుకుంటుంటారు వాళ్ళని? ఫ్రెండ్స్ ఫౌండేషన్లో మెయిన్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్. పిల్లలకి కొంచెం ఆధారం లేదు, అవసరం ఉన్న పిల్లలు, ప్రేమ లేని. సో పిల్లలకి కావాల్సింది ఒక ఫ్యామిలీ వాతావరణం అనేది అవసరం ఉంది. సో పిల్లలందరినీ కూడా ఒక అదే పద్ధతిలో పెంచుతాను. సో ఐఎమ్ ఏ ప్రివిలేజ్డ్, లైక్ పిల్లలని డాడీ అని పిలుస్తాను. అదే ఒకటి. సో ఆ వాతావరణం, ఫ్యామిలీ వాతావరణంలో పిల్లల్ని పెంచుతా ఉన్నాం మంచిగా. సో బ్రదర్ సిస్టర్ అలా, డాడీ, మా దగ్గర ఒక పెద్ద తాత కూడా ఉంది, తను కూడా నా దగ్గర ఎవరు లేదు నాన్న, నేను కూడా ఫ్యామిలీలో ఉంటాననేసి నేను బాబాయ్ అంటాను ఆయన్ని, పిల్లలందరూ తాతయ్య అంటారు. సో అట్లా ఒక ఫ్యామిలీ వాతావరణం క్రియేట్ చేసి పిల్లల్ని ఒక ఫ్యామిలీ వాతావరణంలో పెంచుతా ఉన్నాను. నా మా ఊర్లో నన్ను ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. ఇక్కడికి నేను ఇక్కడ నేను వచ్చాను, 6 తరలో వచ్చాను. అంటే నేను నాకు వేసుకొని కూడా బట్టలేవు. అయినా కానీ మా డాడీ నాకు వేసుకోనికి ఇంత మంచి బట్టలు ఇచ్చాడు. అయినా మా హాస్టల్ మా పెద్ద ఫ్యామిలీ, ఇంత నా చిన్న అత్తిల తమ్ముళ్ళు, మా అన్నలు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అంటే ఈ హాస్టల్ ఎంత గొప్పదంటే నేను ఈ హాస్టల్ నేను ఎక్కడ చూడలేదండి. అంటే మా డాడీ ఏ లోటు లేకుండా, అంటే ఏ కష్టం పడకుండా మమ్మల్ని ఇంత మంచి ప్రేమించి పెంచారు. అంటే ఈ హాస్టల్కి నేను సెల్యూట్ చేస్తున్నానండి. అంటే ఒక బాధ అండి, అంటే ఒక తల్లి ఒక తండ్రి లేనప్పుడు ఒక వేదన, ఒక బాధ. అంటే ఆ బాధ లేకుండా మమ్మల్ని ఇంత మించి ప్రేమించాను మంచి హాస్టల్ డాడీ. ప్రపంచం మనకేమిచ్చింది అని కాకుండా మనం ప్రపంచానికి తిరిగి ఏం చేస్తున్నాం అనే స్పిరిట్తో రంజిత్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి ఆర్ఫనేజెస్ రన్ చేయడం, ఇట్స్ రియలీ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ పీపుల్ లైక్ మీ ఆల్సో. సో ఇప్పుడు ఎలా అయితే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీలైనంత వరకు ఇక్కడ రైస్ కానీ చిన్న చిన్న ఇనిషియేటివ్స్ కానీ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ పీపుల్ టు హెల్ప్ దిస్ ఎన్జిఓ. గుడ్ సమర్టన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యాభై 52 మంది పిల్లల్ని పెంచడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు, చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక సమస్య అనుకోవాలి. ఈరోజు ప్రస్తుతం సమాజంలో చూసినట్లయితే ఒక ఇల్లు గడవాలంటేనే ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా కలిసి పనిచేస్తూనే ఆ ఇల్లు గడిచే పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో 52 మంది పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? నేను మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నాకు వచ్చేటువంటి శాలరీస్తో చేస్తాను. లేటర్గా రిజైన్ చేసిన దగ్గర నుంచి చాలామంది వీకెండ్స్లో మా హోమ్ విజిట్ చేస్తూ ఉంటాను. అంటే మాకు ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి ఉంది. సో కొంతమంది గూగుల్ ద్వారా సెర్చ్ చేస్తూ ఉంటారు. సమాజంలో మంచి మనుషులు చాలామంది ఉన్నారు మీకు. సో ఐటీలో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వేరే అంటే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఒక్క పూట అయినా ఏదైనా హోమ్కి వెళ్దాము, ఆర్ఫనేజ్కి వెళ్దాము, పిల్లలకి ఏదైనా చేసి అట్లా చాలామంది వస్తూ ఉంటారు. సో ఇంతమంది పిల్లల్ని సర్వ్ చేయడం అంటే ఇది డే టు డే ఛాలెంజ్ మ్యామ్. చాలా కష్టమే, కానీ సమాజంలో చాలా మంచి ప్రజలు ఉన్నారు.
దానికి నేను ఐవెట్ నేర్చుకొని చూశాను. ఎందుకంటే ఒక పార్టీ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు అక్కడికి ఎందుకు లేదు, ఇక్కడ చేసుకున్నా లేదు. ఫస్ట్ బర్త్డే ఫ్యామిలీలో చేసుకున్నారు. నేను బంధువులందరిని పిలుచుకుంటే 30,000 అవుతాయి, 40,000 అవుతాయి, పిల్లలతో స్పెండ్ చేద్దామని వస్తూ ఉంటారు పండగలు అప్పుడు. అట్లాగా చాలామంది వస్తూ ఉంటారు. సో దాంతోపాటు ప్యూర్గా లోకల్ కాంట్రిబ్యూషన్ తోటి రన్ చేస్తాను. వాలంటరీగా ముందుకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు, దాంతోపాటు నేను, తర్వాత తమ్ముడు అఖిల్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ మాకు వాలంటరీగా కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. లేటర్గా వచ్చేసి మాకు, నేను ఎప్పుడు మర్చిపోను, సోనాలి మేడం అనేసి ఆన్లైన్లో చూసి వచ్చారు మేడం. ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ వరకు గ్రోసరీస్ ఇప్పించేవారు బిందు మేడం అని. తను కూడా ఇట్లాగే మా గురించి తెలుసుకుని వచ్చి చాలా హెల్ప్ చేశారు. దాని తర్వాత రంజిత్ సార్ అని సోనీ మేడం, వాళ్ళు డిలైట్లో వర్క్ చేస్తాను. సో లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఎవ్రీ వీక్ వస్తారు మేడం, ఎవ్రీ వీక్ వచ్చి పిల్లలకి డిసిప్లిన్ నేర్పుతారు, ప్లస్ ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళకి పిల్లలకి కావాల్సిన భవిష్యత్ అంటే ఫ్యూచర్ అవేర్నెస్, ఎడ్యుకేషనల్గా ఇంపార్టెంట్ ఏంటి, వాళ్ళ కెరియర్ ఎట్లాగా ఉండాలి, ఏదైనా అవసరం ఉందంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మొబిలైజ్ చేసి రైస్ కానీ, అకాడమిక్ ఇయర్లో బుక్స్ ఇప్పించడం, అట్లాగా వస్తూ ఉంటారు. డే టు డే ఛాలెంజ్ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా వన్ టైం హెల్ప్ చేస్తారు. మేము కూడా ఇలా ఎక్కడో దూరం నుంచి మా కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి వీళ్ళలో కలిసిపోయి మంచిగా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఆన్ ద హోల్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డే. అండ్ సో వాట్ ఐడ్ లైక్ టు కన్వే టు ది పీపుల్, అదర్ స్టూడెంట్స్ అరౌండ్ ఆర్ ద యూత్ అరౌండ్ ఇస్, మీరు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లేజింగ్ అరౌండ్ ఆర్ స్పెండింగ్ యువర్ హాలిడే లేజిలీ, ఇలా ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకా డిఫరెంట్ పీపుల్ని కలిసి మీ వల్ల అయినంత వాళ్ళకి హెల్ప్ చేస్తే యూ జస్ట్ హ్యావ్ లైక్ సచ్ అ గుడ్ టైమ్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ యూ లుక్ ఎట్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఆన్ దర్ ఫేసెస్, దట్ ప్రెషియస్ స్మైల్. రంజిత్ గారు, అంటే డే బై డే ప్రతిదీ కూడా సమస్యగానే ఉంటుంది, ఇటువంటి సందర్భంలో బాగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ హోమ్ ఎందుకు పెట్టాను రా, నేను రన్ చేయగలనా, లేకపోతే ఇది తీసేద్దామా మూసేద్దామా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా కలిగాయా మీకు? కష్ట పరిస్థితులు ఎదురైనాయి కానీ హోమ్ తీసేద్దాం అన్న ఆలోచన రాలేదు మేడం. ఎందుకంటే ఒకప్పుడు నాకు నేను తినడానికి ఇబ్బంది పడ్డాను. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత గొప్ప ఎంకరేజ్మెంట్ అంటే పట్టుదల, దేవుడు ఉన్నాడు అన్న భరోసా. ఒకరోజు ఈ 9 ఇయర్స్లో 100 మంది మా హోమ్కి వచ్చారు. చాలామంది చాలా రకాలుగా ప్రామిస్ చేశారు మేము ఉన్నాము అని, అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తూ వచ్చారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు తిరిగి మళ్ళీ చూడలే. కానీ హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత మనుషులను చూసి రాలేదు మేడం. నేను ఐ హ్యావ్ పర్టిక్యులర్ కాల్, దేవుడు పర్టిక్యులర్గా పిలుపునిచ్చారు. ఆ నమ్మకంతోనే హోమ్ దగ్గరికి వచ్చాం. దేవుడు నడిపిస్తాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు, ఇది దేవుని పని, అదే నమ్మకం విశ్వాసం. దేవుని మీద భారం అంతే, ఆయనే నడిపిస్తున్నాడు. నేను రక్షింపబడిన వాక్యం వచ్చేసి 2 కొరింథీయులు 5:17, ఎవరైనా క్రీస్తున్నాను ఎన్నడగా వారి నూతన సృష్టి. తర్వాత దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, పిలిచిన విధానం నాకు హోషేయ గ్రంథంలో నుంచి దేవుడు మాట. అండ్ యెహోషువా గ్రంథం 1వ అధ్యాయం వచనాల్లో ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్. అంటే దేవుడు యెహోషువాని ఎంకరేజ్ చేసినటువంటి మాటలు, దేవుడు నాతో కూడా మాట్లాడి నేనున్నాను అన్నటువంటి ధైర్యం దేవుడు. My name is Hepzibah. I'm studying in 6th class in Ananda Jyoti High School. I'm from Hattik City. When I was small, I lost my father. And my mother, she can't take care of me. She left me here and she went. She left me here and she went. Our Joshua daddy, he will take care of me and all. నేను వచ్చి 1 ఇయర్ అయింది.
మా డాడీ జాయిన్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్స్ అవ్వలేరు, మా మమ్మీ డాడీ లేని అనిపించింది. కొన్ని రోజులుగా ఫ్రెండ్స్ అందరూ, అన్న చెల్లెలు, చిన్న చిన్న చెల్లెలు అందరూ మా నాన్నతో ఫ్రెండ్స్ అయ్యారు. అన్నలు కూడా నన్ను మంచిగా చూసుకుంటుండ్రు. ఈ ఛాలెంజ్లో అంటే డే టు డే ఛాలెంజ్, ఇంతమంది పిల్లల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం, సో చాలా కష్టాలు కూడా అనిపిస్తూ మేడం. అంటే సడన్గా రైస్ అయిపోతాయి పిల్లలు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఎడ్యుకేషన్ చదువు ఇంపార్టెంట్ అనేసి భారమైనా కూడా పిల్లలందరినీ కొంచెం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తున్నాను మేడం. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నారు. ఈ 9 ఇయర్స్లో హరి, ఫస్ట్ బాబు వారిని తీసి ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు వచ్చారు. ఆ పిల్లలందరూ, ఆ ఏజ్ పిల్లలందరూ ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు. 12 మంది ఇప్పుడు కాలేజ్ పిల్లలు. అయితే చదువులో అప్పుడప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాలేజ్ చదువు అంటేనే చాలా బర్డెన్ కదా. కాలేజే కాకుండా స్కూల్లో కూడా ఫీజులు, టైం టు టైం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, బాబు మీ పిల్లలకి ఇంకా ఫీజు కట్టలేదు అవి. సో అది ఒక ఛాలెంజ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేసిన మేడం ప్రిన్సిపాల్ని, వాళ్ళందరినీ, వాళ్ళకు కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కార్యక్రమం కనికరిస్తారు. లాస్ట్ ఇయర్ ఉమాపతి సార్ కొంచెం హెల్ప్ చేశారు ఇట్లా ఇండివిజువల్గా, ప్లస్ అగైన్ రంజిత్ సార్ వాళ్ళు, సోనియా వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఈ షో చూసే వాళ్ళు కూడా ఎవరన్నా దాతలు కొంచెం మెరుగైనటువంటి సహాయం ఎవరన్నా చేయగలిగితే పిల్లలకి ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కొంచెం బాగా చేద్దాం అన్నటువంటి ఆలోచన. అంటే ఈ సర్వీస్కి నాకు వేరే ఆలోచన ఏం లేదు. అంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక మా అమ్మగారు తిట్టారు, మాకు తెలిసిన బంధువులు కూడా తిట్టారు, నీకే తింటానికి లేదు, నువ్వేనే ఈ పని ఏది చేయగలవు అనేది చాలా డిస్కరేజ్మెంట్ చేశాను. కానీ దేవుడు పిలిచాడని నమ్మకంతో వచ్చి చేస్తూ ఉన్నాను. అట్లా నాకైతే ఏ ఆలోచన లేదు, అంటే ఏ కోరికలు అనేవి ఉంటాయి ఈ వయసులో. కానీ సో ఐ జస్ట్ డెడికేటెడ్ ఎంటైర్ మై లైఫ్ ఫర్ దిస్ సర్వీస్. నేను బ్రతుకున్నంతకాలం ఇది పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలా, మంచిగా చదివించాలా. మరి ఇప్పుడు ఏమంటుంటారు మీ అమ్మగారు? ఇంత పెద్ద హోమ్ రన్ చేస్తున్నారు, ఈ పిల్లలందరినీ మీరు చూసుకుంటున్నారు, ఏమంటూ ఉంటారు ఇప్పుడు? మరి అంటే ఒకప్పుడు మీరే చెప్పారు వద్దన్నారు అమ్మ అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆమె కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆమె వచ్చి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వారం సంవత్సరానికి ఒకసారి. ఇవన్నీ చూసి కూడా పిల్లల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాయి. మంచి పని చేస్తున్నావు, ఒకప్పుడు మాకు అర్థం కాలే, కానీ వీళ్ళందరిని చూసి, వీళ్ళందరిలో నీ సంతోషం చూస్తే ఆమె అప్పుడప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఉండడం బట్టి గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక పాస్టర్ గారు నన్ను ఇక్కడ జాయిన్ చేయించారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంటాను పిల్లలందరితో మంచిగా కలిసిమెలిసి. మేము ఏమున్నా కూడా అందరం షేర్ చేసుకొని అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటాము. నేను ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటి దగ్గర నేను సగం చదువుకోని పరిస్థితి ఇంటి దగ్గర, అంటే పేరెంట్స్ చాలా పూర్ ఉండే. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని డాడీ మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ నేను ఒక్కనే కాదు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి చదువుకున్నారంటే డాడీ వాళ్ళనే. అది ఇంకా మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? ఇంకా ఈ హోమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను? యాక్చువల్లీ మా ప్లాన్, నా స్టార్ట్ చేసిన మెయిన్ ఉద్దేశం ఎప్పుడు మారలేదు. సో ఒక ఎయిమ్తో వచ్చినాము, పిల్లలందరినీ మంచిగా చదివించాలి. చాలా హోమ్స్ చూసినాం కదా, నేను పెరిగిన హాస్టల్స్లో కూడా 8th క్లాస్ వరకు చదివించి పంపించేశారు, 10th క్లాస్ వరకు తీసి మళ్ళీ వేరే హాస్టల్స్. మా విజన్ ఏంటంటే పిల్లలందరినీ కూడా పెద్ద చేయాలి, వాళ్ళ కెరియర్ చూడాలి, వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెట్ అవ్వాలి, జాబ్ వచ్చేంతవరకు. యా అంతవరకు మంచి కెరియర్ ఇచ్చి వాళ్ళని నడిపించాలనేది మొత్తం ఉద్దేశం. వాళ్ళకి మ్యారేజెస్ కూడా మేమే చేస్తాం. నన్ను విడిచిపెట్టి వెళ్ళారు మేడం, ఉన్న పిల్లలందరూ కూడా.
కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఆ వాతావరణము అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. మరి మీరు పెళ్లి చేసుకోలేదా? నేను పెళ్లి చేసుకున్నాను. మా వైఫ్ కార్పొరేషన్ బ్యాంక్లో వర్క్ చేస్తారు. షీఈస్ కోఆపరేటివ్, తన వంతు, షీ టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ ఫ్యామిలీ అంతే, దట్స్ ఇట్. లేట్ అయినా కష్టమైనా తను కూడా పాపం ఏమన్నది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ టైం నేను పిల్లలకి ఇస్తాను ఫ్యామిలీ కంటే కూడా. సో అర్థం చేసుకుని తను కూడా కోఆపరేట్. లైఫ్ మొత్తం పిల్లల కోసమే కాబట్టి తను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇంత చేస్తున్నారు కదా ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ, అంటే మీకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థల తరపు నుంచి కానీ అవార్డ్స్ ఏమైనా వచ్చాయి? లాస్ట్ ఇయర్ మేడం 2017లో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు మేడం, సురేఖ రెడ్డి మేడం, తను కలెక్టర్ ఆఫీస్లో మీకు అవార్డు వచ్చింది అని చెప్పారు. కానీ నాకు ఆ టైంలో బాగాలేదు మేడం, అంటే బెస్ట్ హోమ్గా మాకు పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఫౌండేషన్. ఎందుకంటే ఈ గట్కేశ్వర్ ఈ ఉప్పల్ ఏరియాలో, అంటే ఇక్కడ చెంగచెర్ల ఈ గట్కేశ్వర్ ఈ ఏరియాలో ఫస్ట్ హోమ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. 9 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసుకుని. సో లోకల్లో కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫౌండేషన్, అంటే కొంతమంది విజిటింగ్ వచ్చిన వాళ్ళు నారాపల్లి నుంచి అడిగినా కూడా డైరెక్ట్ గైడ్ చేశారు. సో అంత గాడ్స్ గ్రేస్ కొంచెం మంచి పేరు సంపాదించుకోగలిగినాం. ఇట్లా మంచి పేరు అంటే మనం చేస్తుంది మంచి పని కాబట్టి చాలామంది సపోర్ట్ చేస్తాం. మంచి హోమ్గా అయితే మంచి పేరు ఉంది. రంజిత్ గారు, యూత్కి మీరేం చెప్పాలనుకుంటారు? యవనస్తులను చూస్తే కొన్ని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే సంతోషం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఈ మోడర్న్ ఏజ్లో అంటే సోఫిస్టికేటెడ్ వాళ్ళు అంటూ ఉంటాం. సో ఎక్కువగా పార్టీలకి అనేసేసి, లేకపోతే ఫంక్షన్స్ అనేసేసి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే యవనస్తులందరూ కూడా ఎప్పుడన్నా ఒకసారి మీకు కుదిరిన టైంలో ఇలాంటి హోమ్స్కి వచ్చి స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా ఒక చేంజ్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పిల్లలకి ప్రేమ అనేది అవసరం పిల్లలకి. అంటే మా ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే చెప్పను, ఈ ప్రోగ్రామ్ ఎక్కడున్నా మీరు ఎక్కడున్నప్పుడు కూడా సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హోమ్కి వెళ్ళాను. చాలామంది ఇలాంటి సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మీ టైం, యూత్ అంటే చాలా స్కిల్స్ ఉంటాయి, మీరు టీచ్ చేయగలరు, ఇంకా ఏమైనా నేర్పగలరు, ఎనీథింగ్. సో వెళ్ళి చెప్పగలిగితే మీరు చేసే ప్రతి స్పెండ్ చేసే ప్రతి టైం కూడా పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అవసరము, వాళ్ళతో స్పెండ్ చేసే వాళ్ళు అవసరము, అంటే వాళ్ళని ఆదరించే వాళ్ళు అవసరము. సో మీ విజిట్ ద్వారా నాకు ఒక అన్నయ్య వచ్చాడు, నాకు అక్కొచ్చారు అన్నటువంటి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. రంజిత్ గారు, సమాజం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. నేను చేస్తున్న పని ప్రతిరోజు ఇది డే టు డే ఛాలెంజ్ అండి. సో పిల్లల్ని ఇంకా బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలన్నటువంటిది ప్రధానమైన ఆశ ఆలోచన. ఈ ఛానల్ ద్వారా వినిపించుకునేది, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా స్పందించి మీకు తోచిన సహాయము చేయగలిగితే పిల్లలకి చాలా బెటర్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతాము. తప్పకుండా. మీరే చెప్పారు ఇందాక మన సమాజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, సాయం చేస్తారని చెప్పారు. అలాంటి వారు ఎవరైనా ముందుకొచ్చి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా సహాయం చేస్తారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి రంజిత్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఒక లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. మరి ఆయన లక్ష్యం నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. మీలో కూడా సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా కానీ సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడికి రండి, రంజిత్ గారిని కలవండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో కాసేపు గడపండి, వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకోవటానికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరు కూడా అందించండి. ఇది ఇవాళ గుడ్ సమర్థన్ కార్యక్రమం. వచ్చే వారం గుడ్ సమర్థన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.